ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణి ఉద్యోగ సంఘాల ఉద్యమంపై అనిచిత వేత ధోరణి వీడకపోతే రానున్న రోజుల్లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు నమస్కారం ఉద్యోగ సంఘాలు ఏదైతే చలో విజయవాడ పిలుపునిచ్చారో మరి నిన్నటి నుంచి చాలా చోట్ల ఉద్యోగస్తులను ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా అవసరస్తులు చేయడం అలాగే ప్రయాణంలో ఉన్న బస్సులో కానీ ట్రైన్లో కానీ వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లు తరలించేలా దురదృష్టకరం మరి ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఇదే ఉద్యోగస్తులకి పాదయాత్రలో నేనున్నాను మీకు ఏదైతే ఉద్యోగాల ద్వారా బెనిఫిట్స్ వస్తాయి అన్నీ చేస్తానో నేను అధికారంలోకి వచ్చిన జీపీఎస్ని తీసేస్తానన్నా ఈ పెద్ద మనిషి ఈ రోజున ఒక నియంతలాగా మరి ఉద్యోగస్తుల్ని ఇలాగా చేయడం చాలా దురదృష్టకరం ఏదైతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొనడానికి చూస్తుంటే మరి ఈ రోజున వాళ్ళ హక్కులను అరించడం చాలా బాధాకరం మరి జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక మంది మీద దాడులు కానీ అలాగే ఇప్పుడు మరి ఉద్యోగస్తుల మీద దాడి చేయడం చాలా దురదృష్టకరం మేము అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులు మాకు ఫ్రెండ్లీగా ఉన్న ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు రోజు తొంగన తొక్కారు మరి ఏదైతే ఉద్యోగ సంఘాలు మరి జేఏసీ కింద ఏర్పాటు చేసి మంత్రాలు చేశారు పాత పిఆర్సీనే పునరుద్ధృతం చేయమంటే కొత్త పిఆర్సీని పునరుద్ధం చేసి మరి అర్ధదారులు తొక్కే ధోరణులు ఈరోజు ప్రభుత్వం ఉంది మరి ఈ రోజున ఉద్యోగ సంఘాలు మరి బీఆర్టీఎస్ను వేదిక మీద తీసుకుంటే అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దురదృష్టకరం అయినా ఉద్యోగస్తులు మారు వేషాల్లో వాళ్ళ ఉద్యమం స్ఫూర్తి కొనసాగిస్తూ ఈ రోజున మరి అదే ఎన్జిఓ స్వామి పెద్ద ఎత్తున ఇంచుమించు కిలోమీటర్ల దూరంలో మరి జన సమీకరణ జరిగి ఈరోజు ఉద్యమం చేస్తున్నారంటే వాళ్ళ స్ఫూర్తిని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఏదైతే ఉద్యోగస్తులు నువ్వు అరాచకంతో అరాచకంతో మేము అడ్డుకునే ప్రయత్నం చేసావు అదే ఉద్యోగస్తులు నీకు రానున్న కాలంలో గుణపాఠం చెప్ చెప్తారని మేము మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ని వెంటనే మరి పునరాలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జగన్ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఏనాడు కూడా ఉద్యోగస్తుల్ని ఇంత ఈ రకంగా మేము ఎప్పుడు కూడా చేయలేదు మేము ఉద్యోగస్తులకు ఎప్పుడూ సానుకూలంగా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిభ ఏదో కనపరిచాడు ఒక్క ఛాన్స్ ఉండి ఒక్క అవకాశం ఉండని సినిమా డైలీలో చెప్పి ఉద్యోగస్తులందరినీ ఆకట్టుకొని ఈరోజు ఉద్యోగస్తుల్ని నడు రోడ్డు మీద కూర్చోబెట్టి దృష్టికి తీసుకొచ్చారంటే మరి ప్రజలు గమనిస్తున్నారు ఉద్యోగస్తుల గ్యారంటీ మరి బుద్ధి చెప్పే అవకాశం మరి దగ్గరలోనే జగన్గా ఉందని మేము జగన్ని హెచ్చరిస్తూ మరి ఉద్యోగ సంఘాలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం